మనము ఇప్పుడు ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శివాలయానికి వెళ్ళబోతున్నాం. ఈ శివాలయం ఎక్కడో లేదు, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని కమ్మసాంద్ర అనేటువంటి గ్రామంలో ఈ యొక్క శివాలయం ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే దాదాపు 90 లక్షలకు పైగా శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కోటిలింగేశ్వర స్వామి అనేటువంటి నామధేయంతో స్వామివారు ఇక్కడ ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి వెళ్ళగానే మనకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. మనం ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ముందుగా తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళాలనుకునేటువంటి వారు కుప్పం చేరుకొని అక్కడి నుండి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. కుప్పం నుండి ఈ ఆలయం దాదాపు 30-32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరాభిమానాలు తెలియజేయగలరు. అదేవిధంగా బెంగళూరు నుండి వచ్చేటువంటి వారికి ఈ యొక్క దేవస్థానం 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నదే కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని మనము చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోనంత విధంగా ఉంటుంది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేటువంటి నానుడి అందరికీ తెలిసినటువంటి విషయమే. మనము ఒక్క శివలింగానికి పూజ చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో మనకు తెలుసు. అటువంటిది దాదాపు 1 కోటి శివలింగాలను మనం ఒకేసారి దర్శించుకొని పూజించుకుంటే ఆ ఫలితాన్ని వివరించడానికి ఎవరి శక్యము కూడా కాదు. మనం ముఖద్వారం ద్వారా లోపలికి వచ్చిన తరువాత దేవాలయం పార్కింగ్ లాట్లో మనం పార్కింగ్ చేసుకొని ఇలా నడుచుకుంటూ మనం దేవాలయంలోకి వెళ్ళాలి. అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోనడం కోసం మనము ఇక్కడ టికెట్ తీసుకొని అభిషేకం కార్యక్రమాలు కూడా జరిపించుకోవచ్చు. మనము గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని ఇలా బయటకు రాగానే ఆలయ ప్రాంగణంలో ఇలా చిన్న చిన్న శివలింగాలు మనకు ప్రత్యక్షమవుతాయి. ఇలా చాలా వరకు శివలింగాలన్నీ ఒక వరుస క్రమంగా అన్నీ కూడా ప్రతిష్ఠింపజేశారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే మనం ఎంతో పుణ్యం చేసుకోవడం అనే చెప్పుకోవాలి. ఈ దేవాలయాన్ని నేను దర్శించి దాదాపు 4 సంవత్సరాల కాలం పూర్తయింది. అప్పుడు నేను శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాల ధరించి ఈ దేవాలయాన్ని దర్శించాను. ఇక్కడ ఎవరైనా శివలింగాన్ని ప్రతిష్ఠించాలన్నా కూడా వీరికి తగిన రుసుము చెల్లించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు. ఇలా చుట్టూరా అన్ని శివలింగాలు ఉన్నాయి. మధ్యలో దాదాపు 108 అడుగుల ఎత్తులో భారీ శివలింగం ఉంటుంది. ఈ శివలింగం దాదాపు ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగంగా మనం చెప్పుకోవచ్చు. 38 అడుగుల నందీశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దేవాలయానికి ప్రవేశ రుసుము 20 రూపాయలుగా ఉంది. శివరాత్రి మరియు కార్తీక మాస సమయంలో ఈ దేవాలయం పూర్తిగా రద్దీగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఈ దేవాలయాన్ని దర్శించాలి అని అనుకున్నట్లయితే విడి రోజుల్లో ఈ దేవాలయానికి విచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోగలుగుతారు.